మందు మస్తుగుంది మద్యం కొరత పైన మంత్రి చూపెళ్లి రైతు కష్టాలపై పట్టించుకొని సర్కారు మందు కొరత ప్రెస్ మీట్ పెట్టిన మంత్రి నీళ్ల కొరత విద్యుత్ కొరతలపై మాట్లాడని వైనం రైతుల కంటే మందు బాబుల నుంచి వచ్చే ఆదాయం కన్ను రైతుల కష్టాలపై ఒక్క మాట కూడా మాట్లాడని కాంగ్రెస్ అమాఖ్యులు మద్యం కొరత అంటూ సోషల్ మీడియాలో వార్తలు రాగానే స్పందించారు మద్యం పుష్కలంగా ఉందంటూ మందుబాబులకు భరోసానిస్తున్నారు ఒక పక్క రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే పట్టించుకున్న నాదుడే లేడు ధాన్యం కొనుగోళ్ల పైన పంట నష్టం పైన నీటి కొరత పైన విద్యుత్ కొరత మాట్లాడని నాయకులు ఇప్పుడు మందుబాబుల విషయంలో అర్జెంటుగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడటాన్ని ఏమని అర్థం చేసుకోవాలి సిగ్గు లజ్జ మానం ఏది లేదని అర్థం చేసుకోవాలి ఈ సన్నాసులను మనం గెలిపించినందుకు వీళ్ళని కూసోబెట్టినందుకు ఆడా మన చెప్పుతో మనమే కొట్టుకోవాలి ఏం అర్థం చేసుకోవాలి ఏం అర్థం చేసుకోవడానికి ఏం లేదు ప్రజలారా గుర్తుపెట్టుకోండి మనకే సిగ్గులేక మనమే వీళ్ళకి ఓట్లేసి మనమే గెలిపించి వీళ్ళని నెత్తిలో కూర్చోబెట్టుకున్నాం మనం ఇక మనకు ఇతర ఇతరాలు దొరకలేవురా అంటే ఏ మంత్రి మంత్రిగాడు మాట్లాడు ఎవడు మాట్లాడు అసలు మంత్రులు అందరూ ఉన్నారో కట్ట కట్టుకునే నీళ్ళని బాగా దుంకిరో తెలియదు కానీ ఇతరాలు దొరకలేవు ఎవడు మాట్లాడు పంట కొనుగోలు చేస్తలేడంటే ఎవడు మాట్లాడాడు కరెంట్ సక్క వస్తలేదంటే ఎవడు మాట్లాడాడు కాలువలలో నీళ్ళు ఎందుకు వస్తలేవయ్యా మొన్నటి దానికి వచ్చిన కాలువ ఇప్పుడు ఎందుకు ఎండిపోయిందంటే ఎవడు మాట్లాడు దీని గురించి మాట్లాడరు ఎవరు కూడా కానీ మద్యం దొరకలేదు మద్యం అంటే ఏదో బీరు దొరకతలేవని చెప్పేసి సోషల్ మీడియాలో కొన్ని ఛానల్స్ ఏమైనా వార్తలు రాస్తే దాని మీద అర్జెంట్ వచ్చిన ప్రెస్ మీట్ వచ్చింది ఏం మాట్లాడిండో చూపిస్తావు నీకు ఉందా ఏదే చూడండి ఈ రోజున అన్ని మద్యం డిపోలు పంతొమ్మిది మధ్య డిపోల్లో మద్యం నిల్వలు అన్ని బ్రాండ్ సంబంధించి సరే ఒకటో రెండో ఇష్యూ సంబంధించి అసలు ఏదండి నా బాధ అసలు ముచ్చట చెప్తా ఫస్ట్ నేను ఇక్కడ తమ్ముడు ఉంటాడు ఒక ఆయన జూపల్లి తమ్ముడు ఆయన లిక్కర్ దందా జోరుగా చేస్తూ ఉన్నాడంట ఆయన కొంత కొన్ని అక్రమాలకు పాల్పడుతూ ఉన్నాడంట సోషల్ మీడియాలో బాగా చర్చ నడిచింది పలుపడతా ఉన్నట్టు దాంతోపాటు అసలు ఎక్కడ కూడా బీరు దొరకలేవు బ్రాండెడ్ ఏవైతే ఉంటాయో అవి ఏవి కూడా కనపడతలేవు కొంతమంది కొన్ని బ్రాండ్ల పేర్లు పెడుతూ కొన్ని వార్తలు కొన్ని ట్విట్టర్ హ్యాండిల్స్ కావచ్చు కొంతమంది సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళు పెట్టిరు పెడితే అయిన వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అన్ని బీర్లు ఉన్నాయి అన్ని అవైలబుల్లోనే ఉన్నాయి మాకు రాష్ట్రం అంతా ఎక్కడికి ఏ షాప్లోకి పోయినా కానీ అన్ని మందు అవైలబుల్లో ఉందని చెప్పి చెప్తే అందుకు ప్రెస్ మీట్ పెట్టి నేను ఇలా తమ్ముని మీద మద్యం ఆరోపణలు వచ్చినాయి వేల కోట్ల రూపాయల అక్రమార్జన జరిగింది స్కామ్ జరిగింది దాంతోపాటు ఈ ప్రభుత్వం ఏం చేయబోతా ఉంది అంటే తొందరలోనే లిక్కర్ పాలసీని మార్చబోతా ఉంది అంటే ఇప్పటికీ చాలా అవకతవకలు జరుగుతున్నాయి ఈ మద్యం వ్యవహారంలో ఈ మద్యం వ్యవహారంలో చాలా అవకతవకలు జరుగుతున్నాయి మనము దాదాపు ఒక నెల క్రితం ఒక వార్త రాష్ట్రం గుర్తుకుందా ఒకసారి దొరకబడ్డు నెల క్రితం ఒక వార్త రాష్ట్రం మద్యం పాలసీ మార్చేటువంటి అవకాశం ఉంది వాళ్ళు చాలా ఘోరమైనటువంటి దందా చేస్తూ ఉన్నారు అని ఏదైతే లిక్కర్ కంపెనీలకు ఈ కంపెనీలకు డబ్బులు ఇవ్వాలనో ఆ డబ్బులు ఇవ్వకుండా వందల వేల కోట్ల రూపాయలు అట్లా జమ చేసి పెట్టిరు ఇయ్యని డబ్బులు ఇవ్వమని అడిగితే దాని మీద సిక్స్ పర్సెంట్ త్రీ పర్సెంట్ ట్యాక్సులు వసూలు చేస్తూ ఉన్నారు సిక్స్ పర్సెంట్ టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఇట్లా ఆ ఫిగర్ బట్టి ఆ డబ్బుల ఎంత ఉందో ఆరు వందల అనుకో ఓ టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ వసూలు చేస్తున్నారు ఓ వెయ్యి కోట్ల పైన అనుకో సిక్స్ పర్సెంట్ వసూలు చేస్తున్నారంట ఇవన్నీ కూడా ఆ ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్లోనే జరుగుతూ ఉంది అంటే ఘోరమైనటువంటి అవినీతి దానికే బీటెక్స్ అని పేరు పెట్టిండు మన మహేశ్వర్ రెడ్డి ఏలటి మహేశ్వర్ రెడ్డి బీటెక్స్ పేరుతో వసూలు చేస్తా ఉన్నారు ఇదే ముచ్చటని ఆయన ఎవరు మన బక్కా జడ్సన్ కూడా మాట్లాడిండు ఎంత వీళ్ళే వీళ్ళు చెప్తుంది దాంట్లో కూడా వంద శాతం నిజం ఉంది ఇట్లా లిక్కర్ డబ్బులు ఏవి కూడా పోకుండా ఆ బ్రాండ్స్ మొత్తానికే ఇంకా మీకు మీకు సప్లై చేయము అంటే ఇప్పుడు డబ్బులు ఇవ్వకపోతే ఏమవుతుంది నేను మీకు సింపుల్ ఒక రెండు మూడు ఎగ్జాంపుల్స్ చెప్తా ఈయన ఇంత హరాబరిగా వచ్చి ఎందుకు పెట్టి ప్రెస్ మీట్ అంటే కథ వేరే ఉన్నది పెద్దగా ఉన్నది ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఈ లిక్కర్ కంపెనీలకు డబ్బులు పోలేదు అనుకో ఈ లిక్కర్ కంపెనీలకు ఈ డబ్బులు పోకపోతే ఏమవుతుంది ఈ డబ్బులు పోకపోతే మెల్లగా ఈ కంపెనీలు ఏం చేస్తాయి మళ్ళీ ఈ లిక్కర్ ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించవు గవర్నమెంట్కి చూపించడానికి ఇంట్రెస్ట్ చూపించవు ఈ లిక్కర్ ఇవ్వడానికి అంటే ఏం చేస్తారంటే ఈ డబ్బులు ఇస్తలేరు చాలా ఇబ్బందులు పెడుతున్నారు అని చెప్పేసి మెల్లగా మెల్లగా వీళ్ళు తగ్గించేస్తారు స్టాక్ని స్టాక్ను తగ్గించేస్తారు స్టాక్ను తగ్గించడంతో గవర్నమెంట్ అప్పుడు కొత్త ప్లాన్ ఏం చేస్తుంది అంటే కొత్త మద్యం పాలసీ తీసుకొస్తుంది తీసుకొచ్చి కొత్త కొత్త బ్రాండ్లను కొత్త కొత్త బ్రాండ్లను తీసుకొచ్చి ఇక్కడ పరిచయం చేస్తారు ఇప్పుడు ఏపీలో చూసిన బూమ్ బూమ్ ప్రెసిడెంటల్ మెడల్ ఇట్లాంటివి కొన్ని పేర్లు సోషల్ మీడియాలో బాగా తిరుగుతూ ఉంటాయి సో ఇట్లాంటి కొత్త బ్రాండ్లు తీసుకొస్తారనమాట ఇక ఈ బ్రాండ్లు తీసుకొస్తే వీళ్ళదే వీళ్ళ మనసులో ఇప్పుడు ఇప్పుడు ఇట్లాంటి ఆరోపణలే మన మంత్రి గారి తమ్ముడి మీద వస్తూ ఉన్నాయి పెద్ద పెద్ద దంద జరగబోతూ ఉంది దేస్తూ ఉన్నారని చెప్పేసి రాగానే కొన్ని ఎలైట్ బార్లు అని చెప్పేసి ఓపెన్ బార్లను కూడా పెట్టేసి వ్యవహారం నడిపిస్తున్నటువంటి కథ నడుస్తూ ఉంది అసలు ఎక్సైజ్ శాఖ అనేది ఒక బీసీ సామాజిక వర్గం ఒక గౌడ బిడ్డకి ఇస్తారు బేసిక్గా ఏ ఏ ఏ ప్రభుత్వమైనా కానీ ఈడ ఒక ఎల్వకి ఎలవైనకి ఇచ్చిర్రు ఒక దొరకి ఒక ఎల్వ ఆయనకి ఇచ్చిర్రు ఈడ ఎందుకంటే సంపాదించుకో గట్టిగా దోసుకో మంచిగా నీ తమ్ముళ్ళని నీవు అందరు కలిసి దోసుకోరే అని చెప్పేసి చెప్పడం కోసం ఈయనకి ఇచ్చినట్టుగా అక్కడ ఉన్నటువంటి ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే చెప్తా ఉంటారు సో ఇట్లా ఈ విధంగా కంపెనీలకు డబ్బులు ఇవ్వకుండా బ్రేక్ చేయడం వల్ల వాళ్ళు మద్యం సరఫరా చేయడానికి ఆసక్తి చూపించారు దాంతో ఏం చేస్తారు వీళ్ళే కొత్త బ్రాండ్లను క్రియేట్ చేసి భూమ్ భూమ్ భీమ్ భీమ్ అనుకుంటా కొన్ని కొత్త పేరు తీసుకొచ్చి మద్యాన్ని విక్రయిస్తారు ఇక్కడ తొందరలోనే తెలంగాణలో బ్రాండెడ్ లిక్కర్ ఏదైతే ఉంటుందో మంచి మంచి పేరు మోసినటువంటి లిక్కర్ ఏవైతే ఉంటుందో అది కనపడకుండా పోయినా కానీ ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు ఇదే ముక్క మేము ఇప్పుడు కాదు దాదాపు నెల క్రితం రాష్ట్రం అంటే ఒక కొత్త పాలసీని తీసుకురావాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక్కడ ఈ దందాన్ని మొత్తానికి నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని చెప్పేసి ఎందుకంటే కొన్ని వేల కోట్ల రూపాయలు ఆర్జించాలి మద్యం మీద ఇంకా ఎక్కువ సంపాదించాలని చెప్పేసి ఈ వీళ్ళ ప్రభుత్వము ఈ మంత్రి గారు వీళ్ళ ముఖ్యమంత్రి అందరు కలిసి డిసైడ్ చేసుకున్నారు ఎందుకంటే రాష్ట్రానికి ఉన్నటువంటి ఆదాయ వనరులల్లో లిక్కర్ సేల్స్ అన్నదే మెజారిటీగా ఉన్నటువంటిది అనమాట సో కాబట్టి ఇదంతా కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది సిగ్గు లేకుండా మద్యం దొరకలేదు మందు దొరకలేదు అనగానే నేను ఊరికి ప్రెస్ మీట్ పెట్టిండు మరి ఇదే చూపెళ్ళి ఎనడన్నా వేరే విషయాల మీద లేకపోతే ఇదే కాంగ్రెస్ మంత్రులు వేరే విషయాల మీద కరెంటు కోతల మీద రైతుల ఇబ్బందుల మీద ఏదన్నా మాట్లాడిరా ఎనడన్నా చెప్పిర్రా ఒక్క ముక్కన్న చెప్పిర్రా చెప్తలేరు కానీ ఇక్కడ మాత్రము మద్యం అనగానే ఊరికొచ్చి ప్రెస్ పెట్టి వచ్చింది ఇట్లా ఉండదు అనమాట కథ గదు మద్యం మస్తుకుందంట వచ్చి చెప్తున్నాడు మద్యం మస్తుకున్నది మీరు పోయి తాగి సాగుర్రీ మాకు మాత్రము పైసలు బగ్గా గుమ్మరిచిపోర్రీ అని చెప్పి చెప్తున్నాడు అనమాట ఇది జూపేల్ గారి వ్యవహారం